కౌన్ బనేగా కర్ణాటక సీఎం. ఇప్పుడిదే అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. కర్ణాటక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీని నడిపించే నాయకుడు ఎవరనే దారిపై జోరుగా చర్చ జరుగుతోంది. కర్ణాటక సీఎం రేసులో మాజీ సీఎం సిద్ధారామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఉన్నారు. ఇద్దరిలో ఎవరిని సీఎంగా ప్రకటించారనే దానిపై సాయంత్రం సీఎల్పీ సమావేశం కాబోతోంది. ఈ మీటింగ్లో ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తారు. అనంతరం గవర్నర్ ని కలుస్తారు. ఎవరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారో వివరిస్తారు. రేపు కర్ణాటక కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు. అందుకు కంటీరవ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఫైనల్ చేయడం కాంగ్రెస్ అధిష్టానానికి కఠిన పరీక్షనే చెప్పాలి. సీఎం రేసులో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధారామయ్య ఉన్నారు. దళిత కార్డుతో బరిలో పరమేశ్వరన్ కూడా కొనసాగుతున్నారు. అయితే ముఖ్యంగా సిద్ధారామయ్య, శివకుమార్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇద్దరికీ కాంగ్రెస్ అగ్రనేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. సిద్ధారామయ్య వైపు మెజారిటీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఓబీసీ నేత, మాస్ లీడర్గా సిద్ధారామయ్యకు పేరుంది. దీంతో ఆయన వైపే అధిష్టానం మొగ్గు చూపుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ సిద్ధారామయ్య వైపే మొగ్గు చూపితే మరి శివకుమార్ను అధిష్టానం బుజ్జగిస్తుందా, లేక మధ్య మార్గం చెరో రెండున్నరేళ్లు సీఎం బాధ్యతలు చేపట్టేలా ఒప్పిస్తుందా అన్నది ఆసక్తి రేపుతోంది. ఖైదాంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ అడిగి తెలుసుకుందాం. టీఎస్ఆర్, కర్ణాటక సీఎం ఎవరనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మాజీ సీఎం అటు సిద్ధారామయ్య, అటు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, ఇద్దరి మధ్య పోటీ ఎక్కువగా నెలకొంది. ఎవరికి సీఎం పదవి వరిస్తోంది అనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవాలి. ఎవరికి మెజారిటీ ఎక్కువగా కనిపిస్తోంది? శ్రీవిద్య సంపూర్ణ మెజారిటీ స్థాపించింది కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. ఈ నేపథ్యంలోనే తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు బాధ్యతలు, ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపడతారనేటువంటి చర్చ అటు కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో గాని, ఇటు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల మధ్య గాని దీనికి సంబంధించిన చర్చ సాగుతోంది. ఇవాళ సాయంత్రం 5:30 గంటలకి కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగబోతోంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కూడా ఢిల్లీకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఢిల్లీ వచ్చి మాజీ అధ్యక్షురాలు సీనియర్ నేత సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ వీళ్లతోటి కూడా అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయటం గాని, తదుపరి ప్రభుత్వ ఏర్పాటు, అదేవిధంగా ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి మొదటి కేబినెట్ లోనే నిర్ణయం అనేటువంటి అంశాన్ని కూడా రాహుల్ గాంధీ చెప్పారు. ఈ అన్ని అంశాలపైన మల్లికార్జున ఖార్గే కాంగ్రెస్ నేతలతోటి, సోనియా, అదేవిధంగా రాహుల్ వీళ్లతోటి చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా మెయిన్ కంటెండర్ గా, ప్రధాన పోటీదారుడిగా సిద్ధరామయ్య అయితే ఎక్కువగా చర్చ జరుగుతున్నట్టు. కర్ణాటక ఎమ్మెల్యేలు గాని, పార్టీ నేతల్లో గాని, ఇటు జాతీయ నేతల్లో గాని, ఏసీసీ నేతల్లో గాని సిద్ధరామయ్యకే ఎక్కువ మొగ్గు ఉందా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఇద్దరికి గట్టి, డీకే శివకుమార్ కూడా పీసీసీ అధ్యక్షుడిగా ఉండటంతో పాటు గట్టి పోటీదారుడిగా ఉన్నారు. ఆయన కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం ఎన్నికల ముందు కూడా ఇద్దరు, సిద్ధరామయ్య కూడా, మీ ఇద్దరం పోటీలో ఉన్నామని ముఖ్యమంత్రి పదవికి అని చెప్పి కూడా ఆయన కూడా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని లో ఎవరిని ఎంపిక చేయడం అనేది ఒక రకంగా కాంగ్రెస్ కి ఖచ్చితంగా కఠిన పరీక్షగానే చెప్పాలి. ఇద్దట్లో ఒకరిని ఎంపిక చేస్తే మరొకరిని ఏ రకంగా బుద్ధగించాలనేటువంటిది కూడా కాంగ్రెస్ ముందున్నటువంటి సమస్య. అయితే ఇద్దరికీ ఉన్నటువంటి సానుకూల అంశాలు గాని, ఇద్దరికీ సానుకూల అంశాలు ఉన్నాయి. ఎక్కువగా సిద్ధరామయ్యకే ఎక్కువ సానుకూల అంశాలు కనపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఒక అంశం కూడా ఉంది, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఓబీసీ జనాభా లెక్కలు సేకరణ చేయాలని చెప్పి చెప్తా ఉంది. దానికి సంబంధించి సిద్ధరామయ్య కూడా ఓబీసీ నేతగా ఉన్నాడు. అదే విధంగాపాటు ఆయన ఒక మాస్ లీడర్ గా, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి పరిపాలనా అధ్యక్షుడిగా ఉన్నటువంటి అనుభవం కూడా, ఇవన్నీ కూడా ఆయనకున్నటువంటి సానుకూల అంశాలు. దాంతోపాటు టికెట్లలో కూడా కాంగ్రెస్ ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచారో టికెట్లు దక్కించుకోవటంలో కానీ, అదేవిధంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కూడా సిద్ధరామయ్య సంబంధించిన, ఆయనతో టచ్ లో ఉంటాం కానీ ఆయన వర్గానికి సంబంధించిన వాళ్ళకే ఎక్కువ మంది గెలిచారు. అదే సందర్భంలో వాళ్ళు కూడా ఎమ్మెల్యేలో కూడా ఎక్కువ మంది సిద్ధరామయ్యకే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు డీకే శివకుమార్ కూడా, ఆయనకు కూడా ప్రధానమైనటువంటి సామాజిక వర్గం, ఒకలింగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. కర్ణాటక రాజకీయాల్లో ఈ కుల సమీకరణాలు కూడా చాలా కీలకమైనటువంటి అంశం. గతంలో బీజేపీ లింగాయతులు, యడ్యూరప్ప వీళ్ళందరికి సంబంధించి ఆ రకంగా చూసినప్పుడు కుల సమీకరణాలు కూడా కీలకమైనటువంటి. కర్ణాటక రాజకీయాల్లో ఒకలింగ సామాజిక వర్గం అనేది చాలా కీలకమైంది. ఆ వర్గానికే
డీసీ శివకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో పాటు అతను చెప్పినట్లుగానే గతంలో నువ్వు బీజేపీలో చేరుతావా జైలుకి వెళ్తావని తను బెదిరించారని, అప్పుడు నేను పార్టీ పట్ల అంకిత భావంతో తాను జైలుకు వెళ్లేటానికి సిద్ధపడ్డాను, దాదాపు 50 రోజుల పాటు ఆయన డీకే శివకుమార్ తిహార్ జైల్లో ఉన్నారు, అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ కూడా ఆయన వెళ్లి పరామర్శించారు. సో ఆయనకు కూడా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకత్వం తోటి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన పట్ల పార్టీకి కేసులు ఇవన్నీ ఎదుర్కొని కూడా పార్టీ కోసం నిలబెట్టడంతో పాటు పార్టీని విజయ తీరానికి నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు డీకే శివకుమార్ అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అయితే రానున్న 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఓబీసీ దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ అంశాన్ని రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కూడా ప్రధానంగా ప్రస్తావించారు. సో ఆ రకంగా చూసినప్పుడు ఆ కోణాన్ని కూడా లోక్సభ ఎన్నికలకి రాజకీయ సమీకరణాలు ప్రచారత్నంగా కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకున్నటువంటి అవకాశం ఉంది. నిన్న కాంగ్రెస్ ఏఐసిసి అగ్రనేత ఒక చేసినటువంటి వ్యాఖ్య ప్రకారం ఆ కర్ణాటక రాజకీయాలతో పాటు రాష్ట్ర స్థాయి రాజకీయాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా బీజేపీకి కౌంటర్ గా ఇవ్వడానికి ఆ కోణంలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. సో ఆ రకంగా చూసినప్పుడు అది కూడా సిద్ధరామయ్యకి ఒక సానుకూలమైనటువంటి అంశం. మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయన వైపు మొగ్గు చూపటం కానీ ఆయనకు సామాజిక వర్గం కానీ అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేయడంతో పాటు మాస్ లీడర్ గా ఉన్న ఇమేజ్ ఇవన్నీ కూడా ఆయనకి చాలా సానుకూలమైనటువంటి అంశాలు. అయితే మరి ఇద్దరు గట్టి పోటీదారులుగా ఉన్నారు కాబట్టి మధ్య మార్గంగా చెరువు 2.5 ఏళ్లు ముఖ్యమంత్రి పదవిని విధంగా ఒప్పందం కుదురుతారంటే దానికి సంబంధించి రాజస్థాన్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ కున్నటువంటి అనుభవాలు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సూచించాయి. కాబట్టి ఆ రకమైనటువంటి ఫార్ములాను మళ్లీ కాంగ్రెస్ ఎంచుకుంటుందా అనేది కూడా ఒక పరిశీలనంశం. ఏదైనప్పటికీ ఇవాళే జరుగుతుందా లేదా అనేది చూడాలి. మరి 2-3 రోజులు కూడా సమయం పట్టే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. శ్రీవిద్య, రైట్, థ్యాంక్ యూ టిఎస్ఆర్ ఫర్ ద అప్డేట్స్.